ఇప్పుడు ఒక స్పెషల్ డ్రైవ్ చూద్దాం. కాకినాడ రేషన్ బియ్యం మాఫియా వెనుక భారీ వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది. కాకినాడ పోర్టును స్వాధీనం చేసుకునేందుకు నయా ప్లాన్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఫోరెన్సిక్ ఆడిటింగ్ పేరుతో పోర్టు యాజమాన్యంకు బెదిరింపులు వచ్చాయి. పోర్టులో 41.12% అరబిందో రియాల్టీ అమెనడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కైవసం చేసుకుంది. 2020 డిసెంబర్లో షేర్లు బదలాయిస్తూ కూడా గత జగన్ సర్కార్ జీవో ఇచ్చింది. అరబిందో చేతికి పోర్టు వెళ్లిన వెంటనే వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టారు. 2021 అక్టోబర్లో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ద్వారంపూడి భాస్కర్ రెడ్డి, అదే నెలలో ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ద్వారంపూడి వీరభద్రారెడ్డి ఎన్నికయ్యారు. రేషన్ రైస్ బియ్యం వ్యాపారంపై ద్వారంపూడి గుత్తాధిపత్యం చెలాయించారు. ఇక పోర్టు అరవిందో చేతికి వచ్చాక బియ్యం ఎగుమతులు భారీగా పెరిగాయి. 2018-2021లో 58 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి కాగా 2021-2024లో 1.31 కోట్ల టన్నుల బియ్యం ఎగుమతి అయింది. లాభాల్లో ఉన్నటువంటి పోర్టును అమ్మడం వెనుక భారీ కుట్ర ఉన్నట్లు తెలుస్తోంది. రైట్ ఇక కాకినాడ పోర్టుకి సంబంధించి కూడా ఆ మాఫియా వెనుక భారీ వ్యూహం ఉన్నట్టు తెలుస్తుంది. కొన్ని కోట్ల టన్నుల్లో కూడా బియ్యాన్ని ఎగుమతి చేసినట్టు తెలుస్తోంది. అసలు ఈ మాఫియా వెనుక జరిగినటువంటి కథ అంతా కూడా మనకి మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, థ్యాంక్ యూ చందు. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను రాజు. ఒక మల్లె తీగకి అంటుకట్టినట్టు, అలాగే ఒక పూల జడని అల్లినట్టు చాలా పెద్దదిగా, ఎవరికి అనుమానం రాకుండా, ఎవరికి డౌట్ రాకుండా కాకినాడ పోర్టును స్వాధీనం చేసుకున్నటువంటి విషయాన్ని కానీ మనం కానీ చూస్తే, ఏ విధమైనటువంటి స్థాయిలో మాఫియా రెచ్చిపోయింది, ప్రభుత్వంతో చేతులు కలిపి అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో ఈ పోర్టు ఉండేది మీరు ఎగుమతులు చేయడానికే, అంటే ఎక్స్పోర్ట్స్ కోసమా లేకపోతే స్మగ్లింగ్ కోసమా అని చెప్పేసి ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఆయన చెప్పినట్టే కాకినాడ పోర్టును స్వాధీనం చేసుకోవడం వెనక ఈ స్మగ్లింగ్ వ్యవహారమే కారణం అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ప్రైమ్ న్యూస్ సేకరించింది. వాటికి సంబంధించిన వివరాలు కానీ మనకు చూసుకున్నట్లయితే, కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీకి సంబంధించి దాదాపు 41.12% షేర్స్ ఏవైతే ఉంటాయో ఈ షేర్స్ని అరబిందో రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కి 2020 డిసెంబర్లో బదలాయిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీనికి సంబంధించి డిసెంబర్ 5వ తేదీన ఆ కంపెనీ, అంటే కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి యాజమాన్యం ఒక లేఖ రాసింది, మేము దీన్ని అరబిందో రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు బదలాయించాలనుకుంటున్నామని చెప్పిన వెంటనే కరెక్ట్గా 5 రోజులు 7 రోజుల్లోనే ఈ
మారిటైమ్ బోర్డు ఏదైతే ఉంటుందో ఇది ఈ షేర్స్ అన్నింటినీ కూడా అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కి బదలాయించింది. ఈ అరబిందో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరిది? అరబిందో అనేటువంటి సంస్థ ఫార్మా రంగానికి సంబంధించినటువంటి సంస్థ. అంతకుముందు ఇది ఎక్కడ కూడా నిర్మాణాలు చేసినట్టు కానీ, పోర్టులను నిర్వహించినట్టు కానీ, ఎక్కడ కూడా దీనికి ఎలాంటి అనుభవం కూడా లేనటువంటి ఒక సంస్థ. అంతకుముందు కొద్ది రోజుల ముందు ఒక రియల్టర్ అంటే ఒక బిల్డర్గా ఏర్పడింది. సో దానికి సంబంధించి ఒక 2-3 భవనాలు నిర్మించినటువంటి పరిస్థితి. అంతే తప్ప ఏదైతే ఈ పోర్టు తమ చేతికొచ్చే నాటికి అరబిందోకి పోర్టులకు సంబంధించినటువంటి నిర్వహించిన దానికి కూడా ఎక్కడ వీళ్ళకి సంబంధం లేదు. అయినా సరే వీళ్ళకి ఈ పోర్టుకు సంబంధించినటువంటి ఈ పోర్టులో 41.12% షేర్లను వాళ్ళకి బదలాయించారు. దీని వెనక పెద్ద దందా నడిచింది. ఏంటంటే ఎవరైతే ఈ యాజమాన్యం ఉన్నారో ఈ యాజమాన్యం దాదాపు 965.65 కోట్ల రూపాయలకి నష్టాలు అక్కడ ప్రభుత్వాన్ని మోసం చేసిందని చెప్పేసి ఎస్పెషల్లీ అక్కడ జరిగినటువంటి ఒక ఆడిటింగ్ నిర్వహించడం జరిగింది. ఫోరెన్సిక్ ఆడిటింగ్ పేరుతోటి జగన్ సర్కార్ ఆ యాజమాన్యం మీద ఆడిటింగ్ చేసి 965 కోట్ల రూపాయలు పెనాల్టీ ప్రభుత్వానికి కట్టాలని చెప్పేసి బెదిరించింది. ఈ బెదిరింపులకు భయపడడంతో ఆ పోర్టులో ఉన్నటువంటి వాటాను అరబిందోకి ఇవ్వాలి కారు చౌకగా అని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో అరబిందోకి పోర్టులో వాటాని రాసిచ్చేశారు. ఇది జరిగినటువంటి ఖచ్చితంగా 4 రోజులకి అంటే పోర్టుని చేజిక్కించుకునేది 2020 అయితే 2021 జనవరిలో ఇంటింటా రైసు ఇంటింటికి రైసు పంపిణీ చేసేటటువంటి పథకాన్ని ప్రారంభించారు. అంటే 4 రోజులకే స్కెచ్ అమలు చేసేటటువంటి పరిస్థితి. రేషన్ బియ్యాన్ని వాహనాల ద్వారా పోర్టుకు చేరవేసేటువంటి ప్రయత్నం జరిగింది అని చెప్పేసి ఇప్పటికే ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ చెప్పారు. అంటే ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం చాలా ప్లాన్ ప్రకారం జరిగింది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. సో దీని పక్కన పెడితే 2021 అక్టోబర్ నాటికి ద్వారంపూడి భాస్కర్ రెడ్డి, ఈయన ఎవరంటే ప్రస్తుతం ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అక్కడ రేషన్ రైస్ మాఫియా నడిపిస్తున్నారని చెప్పేసి విమర్శలు ఎదుర్కొంటున్నారో ఆయన తండ్రి అయినటువంటి ద్వారంపూడి భాస్కర్ రెడ్డిని సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్గా నియమించారు. అదే నెలలో ద్వారంపూడి వీరభద్రారెడ్డి, ఈయన కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సోదరుడు వరుస అవుతాడు. సో ఆయన ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా నియమించినటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమవుతుంది, కాకినాడకి సంబంధించినటువంటి పోర్టు అలాగే కాకినాడ చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైస్ మిల్స్, దీంతోపాటు ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్, ఈ మూడు కూడా వైసీపీలో ఇప్పుడు ఎవరైతే ఈ మాఫియా నడుపుతున్నారని చెప్తున్నటువంటి ద్వారం చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానికి చెందినటువంటి ఒక ఆస్తిగా మారిపోయింది. ఇక అరబిందో అనేది అందరికీ తెలిసిందే, అది విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి అల్లుడై బంధువులకు సంబంధించినటువంటి సంస్థ. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందరికి కూడా తెలిసినటువంటి పరిస్థితి. సో ఒక పద్ధతి ప్రకారం రేషన్ బియ్యం మాఫియా నడిపించేందుకు భారీ ఎత్తున ఒక కుట్ర జరిగింది. దీనికోసమే అక్కడ ఉన్నటువంటి ఈ పోర్టు ఏదైతే ఉందో పోర్టు స్వాధీనం చేసుకున్నారు, అది కూడా బెదిరించి భయపెట్టి స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే 2018 నుంచి 2021 వరకు ఈ పోర్టు నుంచి అంటే కాకినాడ పోర్టు నుంచి 58 లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేస్తే 2021 నుంచి ఇప్పటి వరకు 2024 వరకు అంటే ఏదైతే పోర్టును అరబిందో స్వాధీనం చేసుకుందో అరబిందో స్వాధీనం చేసుకున్న నాటి నుంచి దాదాపు 1,31,18,346 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేశారు. దీని విలువ దాదాపు 48,537 కోట్ల రూపాయలు అని చెప్పేసి మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం చేశారు. కాకినాడ పోర్టుని కేవలం బియ్యం అక్రమ రవాణాకి, బియ్యం స్మగ్లింగ్ కోసమే కాకినాడ పోర్టుని స్వాధీనం చేసుకున్నారు. ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ని తమ గుత్తాధిపత్యంలో పెట్టుకున్నారు. చివరికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి తండ్రిని నియమించడం వెనక ఒక పెద్ద కుట్ర జరిగింది. ఇదంతా కూడా బియ్యం మాఫియాను నడపడం కోసమే అనే దానికి ఇంతకంటే ఉదాహరణలు ఎగ్జాంపుల్స్ అవసరం లేదు. అయితే ఈ డ్రైవ్లో మనతో పాల్గొనేందుకు రాజమండ్రి నుంచి శ్రీరామ్మూర్తి అలాగే కాకినాడ నుంచి కామేశ్వరరావు ఉన్నారు. ముందుగా రాజమండ్రి వెళ్దాం, రాజమండ్రిలో శ్రీరామ్మూర్తి మాట్లాడదాం. శ్రీరామ్మూర్తి చెప్పండి, ఈరోజు కాకినాడ పోర్టుకి సంబంధించి భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి, అది కేవలం స్మగ్లింగ్కి మాత్రమే ఆ పోర్టు వినియోగిస్తున్నారు, పోర్టుకు సంబంధించినటువంటి వాటాల బదలాయింపులో కూడా భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి గుత్తాధిపత్యం చలాయిస్తూ అక్కడ ఈ రేషన్ రైస్ మాఫియా
ఉన్నాయని నడుపుతున్నారు అని చెప్పేసి గత కొంతకాలంగా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలను కూడా ప్రైమ్ న్యూస్ సేకరించడం జరిగింది. ఏదైతే ఈ కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉందో వీళ్ళ నుంచి ఈ బదలాయింపు జరగడం వెనుకున్నటువంటి కుట్రను కూడా వెలుగులోకి తీసుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అసలు రాజమండ్రిలో ఈ ఏదైతే కాకినాడ పోర్టులో జరుగుతూ ఉన్నటువంటి ఈ అక్రమ దందాకి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి శ్రీరామూర్తి? రాజు, ఏదైతే కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ ఉందో, డీప్ వాటర్ సీ పోర్ట్ ఉందో, ఇది చాలా దేశానికి ఒక కీలకమైన పోర్టు. ఇది ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మాణం జరిగిన పరిస్థితి. ఇది మామూలుగా చూసినట్లయితే ప్రభుత్వానికి కూడా ఇందులో కొన్ని షేర్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంతకుముందు జిఎంఆర్ భాగస్వామిగా ఉండేది. ఇక్కడ కేవీరావు మేనేజ్మెంట్లో ఇది పోర్ట్ నడుస్తుంది ప్రైవేట్ భాగస్వామ్యంతో. అయితే ఇందులో జిఎంఆర్ గతంలో ఇందులో భాగస్వామ్యంగా ఉండేది. అయితే ఆ జిఎంఆర్ నుంచి మొత్తం ఆ షేర్స్ ఏదైతే ఉన్నాయో 41.2% ఈ షేర్స్ని ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో ఆ విధంగా 2021లో ఇది ఏదైతే అరబిందోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఆ షేర్ల్ని ఏదైతే బలవంతంగా బెదిరింపులతోనో చేస్తూ మొత్తం అరబిందోకి ట్రాన్స్ఫర్ చేశారు. అయితే 2021 జూన్ నుంచి ఈ సీపోర్ట్లో డీప్ వాటర్ పోర్ట్లో పోర్ట్లో ఈ 41.2% వచ్చాక ఇక్కడ కార్యకలాపాలు మొదలైనవి. ఇక్కడ నుంచి బియ్యం ఎగుమతి కూడా భారీగా జరిగిందని చెప్పేసి కూడా అప్పటి నుంచి కూడా బియ్యం ఎగుమతి కూడా డీప్ వాటర్ పోర్ట్ నుంచి కూడా జరుగుతుందనేది ఇప్పుడు నిన్న నాదెండ్ల మనోహర్ చెప్పిన దాన్ని బట్టి మనకి స్పష్టమైన విషయాలు బయటకు వచ్చాయి. అయితే ఇక్కడ యాంకరేజ్ పోర్ట్ వేరు, డీప్ వాటర్ పోర్ట్ వేరు. యాంకరేజ్ పోర్ట్ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంది, రాష్ట్ర ప్రభుత్వ దీనికి ఆధీనం ఉంది. అయితే ఇది ప్రైవేట్ భాగస్వామ్యంతో నడిచే పోర్ట్లో ఈ 41.1% తీసుకోవడం కేవలం బియ్యం సరఫరా చేసేందుకు, బియ్యం ఎగుమతి చేసేందుకు దీన్ని సెపరేట్గా తీసుకుంటున్నట్టుగా కూడా అరబిందో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు అరబిందో మరొక కార్యక్రమాన్ని కూడా 2022లో మరొకటి కూడా కోన, అదే సమీపంలో 25 కిలోమీటర్లు ఎగువన కోన దగ్గర కూడా ఒక సీపోర్ట్ నిర్మాణానికి 3,000 కోట్లతోటి 1725 ఎకరాల్లో నిర్మాణానికి కూడా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఆ పనులు కూడా మొదలుపెట్టిన పరిస్థితుంది. అది కూడా ప్రత్యేకించి బియ్యం ఎగుమతి కోసం పోర్టు నిర్మాణం చేస్తున్నట్టుగా మొదలుపెట్టారు. అయితే అది ఇంకా పనులు కొనసాగుతున్న పరిస్థితి. మరోవైపు యాంకరేజ్ పోర్టు ద్వారా కూడా బియ్యాన్ని ఏదైతే మామూలుగా కన్సైన్మెంట్ల ద్వారా ఇతర దేశాల నుంచి, అంటే సౌత్ ఆఫ్రికా కావచ్చు, ఇతర దేశాల నుంచి కూడా ఏదైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు ఎగుమతికి సంబంధించిన కన్సైన్మెంట్ తెచ్చుకున్న తర్వాత మామూలుగా బియ్యం ఎగుమతి చేసుకునే ఇది ఉంది. కాకినాడ పోర్ట్ నుంచే ప్రధానంగా బియ్యం ఎక్కువగా ఎగుమతి అవుతుంటుంది. యాంకరేజ్ పోర్ట్ కావచ్చు, లేదా సి పోర్ట్ నుంచి కూడా కావచ్చు. అయితే ఆ బియ్యంతో పాటు ఈ పీడిఎస్ బియ్యాన్ని కూడా యథేచ్ఛగా ఎగుమతి చేసేకునేందుకు, అందరూ కలిపి ఎగుమతి చేసి పంపించేందుకు చాలా అవకాశం ఉన్న ప్రాంతం. అందుకోసమని మొత్తం ఈ పోర్టుని తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం అయితే జరిగిందనేది ఇప్పుడు పరిస్థితులు పరిణామాలు చూస్తుంటే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతాన్ని పరిశీలిద్దామన్నా కానీ చెప్పండి రాజు. ఒకటి చెప్పండి శ్రీరామూర్తి ఒకటి చెప్పండి. ఈరోజు చెప్పిన ఉదాహరణ మనకు కావాల్సింది ఏంటంటే 2020 డిసెంబర్లో కాకినాడ పోర్టుని స్వాధీనం చేసుకున్నారు, కాకినాడ పోర్టుని అరబిందో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి లిమిటెడ్కి బదలాయించారు. బదలాయించినటువంటి కాసేపటికి, అంటే కరెక్ట్గా 4 రోజులకే ఈ వాహనాల ద్వారా అక్కడ ఉన్నటువంటి బియ్యాన్ని ఇంటికి సరఫరా చేసేటటువంటి ఒక పథకాన్ని చేపట్టారు. సరిగ్గా రెండు మూడు నెలలకే అక్కడ ద్వారంపూడి భాస్కర్ రెడ్డిని సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి చైర్మన్ చేశారు. అదే నెలలో మళ్ళీ ద్వారంపూడి వీరభద్రారెడ్డిని రైస్ మిల్లర్స్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా చేశారు. అంటే ఇదంతా కూడా లింకులు ఉన్నాయనుకోవచ్చా? అంటే మనం పోర్టుని స్వాధీనం చేసుకోవడంతో పాటు బియ్యంకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా గుత్తాధిపత్యం సాధించడం కోసం ఇదంతా కూడా జరిగింది అనుకోవచ్చా శ్రీరామూర్తి? ఖచ్చితంగా రాజు, ఇందులో
ప్రధానంగా ఏంటంటే రైస్ మిల్లర్స్కి ఒక బౌడ్ లాంటిది ఉభయ గోదావరి జిల్లాలు, ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణంగా ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ ఉన్న పంటతో పాటు ఇక్కడ ఉన్న రైస్ మిల్స్ కూడా చాలా ఎక్కువ. అంటే ఇక్కడ ఈ ప్రాంతంలోనే పండుతున్న రైస్తో పాటు ధాన్యంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ధాన్యం తెచ్చి రైస్ మిల్లింగ్ చేసే విధానం ఉంది. చాలా రాష్ట్రంలోనే చాలా అతిపెద్ద రైస్ మిల్లులు కూడా ఈస్ట్ గోదావరిలోనే ఎక్కువగా ఉన్న పరిస్థితి, ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నట్టు పరిస్థితి. అయితే మొదటి నుంచి కూడా దారంపూడి భాస్కర్ రెడ్డి ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్కి చాలా కాలంగా అధ్యక్షులుగా ఉన్నారు. చాలా కాలం ఈ మిల్లర్స్కి అన్నట్లుగా ఇష్యూస్ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం తోటి అతనే చర్చలు జరిపేవారు. లెవీ సేకరణ విషయంలో కావచ్చు, ఏదైనా ప్రభుత్వం నుంచి సమస్య వచ్చినప్పుడు కావచ్చు, అన్నీ కూడా భాస్కర్ రెడ్డి ఈ చర్చలన్నీ జరిపే పరిస్థితి ఉండేది. రైస్ మిల్లర్స్ సమస్యలు కూడా అతనే పరిష్కరించే పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితుల్లో దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ మొత్తం ఈ వ్యవహారాన్ని అంతటా కూడా ఒక క్రమబద్ధీకరించారని చెప్పేసి రైస్ మిల్కి సంబంధించిన వ్యాపారంలోనే వాళ్ళు ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ఒక చైన్ లింక్ ఏర్పడిందని చెప్పేసి చెప్పొచ్చు. అయితే వాళ్ళ సోదరుడు ఎవరైతే ఉన్నాడో వీరభద్రారెడ్డి కూడా ఈ భాస్కర్ రెడ్డి చైర్మన్ అయిన తర్వాత అతన్ని చైర్మన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అయితే రైస్ మిల్లర్స్కి సంబంధించి దారంపూడికి కూడా రైస్ మిల్లర్స్ సంబంధించి నేరుగా ఉన్నాయి. ఆ వ్యవహారాలన్నింటికి కలిపి ఇప్పుడు ఈ ఏదైతే బియ్యం అక్రమ రవాణాకి మూల కారకుడు అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న దారంపూడి కుటుంబానికి సంబంధించి కొన్ని ఇవన్నీ అంటే పోర్ట్లో నిన్న జరిగిన మొన్న జరిగిన లావాదేవీలు చూసినా అంతకుముందు వ్యవహారాలు బయటికి వచ్చినా లేకపోతే ఇప్పుడు పోర్ట్లో అరవిందోకి ఈ 41% బదలాయింపు జరిగిన పరిస్థితులు ఇవన్నీ అట్లకి వెనక కూడా ఖచ్చితంగా దారంపూడి కుటుంబం ఉందని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి జగన్కి అత్యంత సన్నిహితులు, అతను విజయసాయిరెడ్డికి సంబంధించిన అల్లుడే అరబిందోకి సంబంధించిన కంపెనీకి సంబంధించిన యజమానం. ఈ నేపథ్యంలో చూసినట్లయితే మొత్తం అంతా ఇది ఒక భారీ కుట్రగానే జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో ఈ మొత్తం బియ్యాన్ని ఎగుమతులకు మొత్తం సంబంధించి వీరి నుంచే వెళ్ళేలాగా ఒక ప్రణాళిక పెట్టుకున్నారన్న దానికి కొత్తగా పోర్టు కోణలో కొత్తగా పోర్టు నిర్మాణం కూడా ఒకటి ప్రత్యేకం చేస్తున్న విధానం కూడా దీనికి అనుసంధానం అవుతుందని చెప్పొచ్చు. మొత్తానికి దేశం నుంచి ఏ మూల నుంచి అయినా సరే ఎక్కువగా రైసు ఇతర దేశాలకు ఎగుమతి కావాలంటే ట్రేడర్లు ఎవరు ఉన్నప్పటికీ కూడా పోర్టు నుంచి మాత్రమే ఎగుమతి చేయాల్సి ఉంటుంది. ఈ పోర్టు ద్వారా ఇప్పుడు దాదాపు 18 కంపెనీలు బియ్యం ఎగుమతికి సంబంధించి ఉన్నట్టుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడిగినప్పుడు కంపెనీలు పేర్లు చెప్పిన పరిస్థితి. ఈ కంపెనీలన్నీ కూడా 10,000, 5,000 లేకపోతే 25,000 ఇలాగ మిల్లర్ల నుంచి బియ్యం సేకరించి ఏదైతే వాళ్ళ కన్సైన్మెంట్లో పేర్కొన్నారో ఆ బియ్యాన్ని ఎగుమతి చేస్తూ ఉంటారు. ఆ బియ్యంతో పాటు ఈ పీడిఎస్ బియ్యం కూడా కలిపి ఇక్కడ ఎగుమతి అవడానికి యాంకరేజ్ పోర్ట్ నుంచి ఎగుమతి అవడానికి అలాగే సీపోర్ట్ నుంచి కూడా ఎగుమతి అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అదే విషయం అని ఇప్పుడు బయటపడ్డ పరిస్థితి. గత నుంచి కూడా ఈ అక్రమంగా బియ్యం ఎగుమతి అవుతుందనే విషయాన్ని మనం అనేక సందర్భాల్లో గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే దీని వ్యవహారం వెనకంతా కూడా చైన్ లింక్ దారంపూడి కుటుంబానికి ఉందని చెప్పేసి ఆరోపణలు అయితే ఖచ్చితంగా వినిపిస్తున్న పరిస్థితి రాజు. రైట్,